తెలంగాణ ఉద్యమంలో ఎంతో మంది పనిచేశారని కానీ ఇప్పుడు వారంతా ఎక్కడో ఉన్నారని తాము మాత్రం కేసీఆర్ ను నమ్ముకుని ఉన్నామన్నారు. అయితే శ్రీనివాస్ గౌడ్ చేసిన కామెంట్స్ ఎవరికి టార్గెట్ చేసినవు అన్నది సస్పెన్స్ గా మారింది. ఆయన మీద కుట్రలు పన్నింది ఎవరు అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఎన్ని కుట్రలు కుతంత్రాలు ఎవరెన్ని పనినా రివర్స్ వాళ్ళకి తగులుతాయి తప్ప నిజాయితీ గల వ్యక్తులకు గ్యారెంటీగా న్యాయం జరుగుతున్న దానిలో నేను ఉదాహరణ. కనుక ఎంతో మంది ఉద్యమంలో ఉన్నారు, రకరకాలు ఇక్కడ ఉన్నారు, కానీ మేము ఆనాడు వారిని నమ్ముకొని ఉన్నాం, ఈరోజు నమ్ముకున్నాం, రేపు ప్రాణం ఉన్నంత వరకు వారి వెంటనే మా పయనం. ఖచ్చితంగా అద్భుతమైన తెలంగాణ ఆవిష్కరిస్తాం. జర్నలిస్టులకు కావచ్చు, రైతులకు కావచ్చు, అన్ని వర్గాల వాళ్ళకు మా 24 గంటల్లో 20 గంటలు కష్టపడినా సరే ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుండేటట్లు కేసీఆర్ గారి నాయకత్వంలో మేము ముందుకు వెళ్తామని చెప్పని మీ అందరు కూడా మరొకసారి తెలియజేస్తూ